జిల్లాల్లో ఎలాంటి వర్షాభావ పరిస్థితి ఉందో మీరు గమనించాలి. చూడండి ఒక్కసారి, చూడండి మా నిర్వలమైన భూములను, చూడండి మా ఎండిన డొక్కలతో ఉన్న రైతులను చూడండి. దయచేసి ఇలాంటి దుర్భర దరిద్రాన్ని మేము అనుభవించలేము. మా వాటను మాకు ఇవ్వండి. ఒకరిని లండన్లో చదివిస్తా, ఒకరిని సింగపూర్లో చదివిస్తా, ఇంకొకరిని మాత్రం గొర్రెలకు పంపిస్తా లేదా సేద్యానికి పంపిస్తా అంటే, సేద్యం చేస్తున్నా గొర్రెలు కాస్తున్నా చిన్న తమ్ముడు అడుగుతున్నాడు, రే తండ్రి నాది నాకు పంచి, నేను బ్రహ్మాండంగా బతుకుతా, నా పిల్లల్ని చదివించుకుంటా, నేను సపరేట్గా పోయి నేను బ్రహ్మాండంగా బతుకుతా అనే తెలివితేటలు వచ్చినాయి చిన్నతమ్ముడైన రాయలసీమ జిల్లాలకు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది కూడా ఇంకా రాయలసీమ జిల్లాలకు తక్కువే. దయచేసి వీలైతే రాజధానిని ఎక్కువ శాతం మా రాయలసీమ జిల్లాల్లో పెట్టి ఆదుకోండిని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముకులిత హస్తాలతో నేను కోరుకుంటున్నాను. దయచేసి చూడండి, ఇక్కడ మా నిర్రలమైన భూములలో తెచ్చి మీ బిల్డింగ్లను కట్టండి. అక్కడికి వెళ్ళి సాహుకారులు ఈ వైపు వస్తారు, ఈ వైపు వచ్చి ఇక్కడ మాకు లాడ్జీలు పెరుగుతాయి, మా హోటళ్ళు పెరుగుతాయి, మా రవాణా సౌకర్యం పెరుగుతుంది, మేము కొంత అభివృద్ధి అవుతాం. దయచేసి మా అభివృద్ధిని అడ్డుకోవాలన్న ప్రయత్నం చేయకు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి మీరు ఇలాంటి నీచమైన నికృష్టమైన రాజకీయాలకు నువ్వు పులిస్టాప్ పెట్టాలి. దయచేసి నీవు రాయిటర్స్ పత్రికలో రాసినది తప్పు అనేది తెలిపా, లోక్సభలో తెలిపా. నీవు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు రాయలసీమ జిల్లాలకు వచ్చి లేదా కియా ఫ్యాక్టరీకి వచ్చి నీవు భూమికి నీ ముక్కుతో రాస్తే తప్ప నీకు నీ పాపము ప్రక్షాళన కాదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, ప్రజలలో ఒక అభద్రతాభావానికి గురి చేసినావు, ప్రజలలో ఒక రకమైన కన్ఫ్యూజన్ని నీవు మా ఇక్కడ నిరుద్యోగ యువత, అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు కూడా ఎంతో మానసికంగా క్షోభకు గురి చేసినావు నువ్వు. దయచేసి నీవు రాయలసీమ జిల్లాలకు వస్తే, నువ్వు ఎంటర్ అయితే మా రాయలసీమ జిల్లాలకు ఎంటర్ అయ్యే కంటే ముందు నీవు ముక్కు చెంపలు వేసుకోవాలి లేదా నీ ముక్కును భూమికి రాయాలి.